5 years, 7th-8 నామినేషన్స్లో ఉన్న 13 కంటెస్టెంట్స్కి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో మీకు డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంతమంది నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఓటింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతూ ఉంది. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక నైట్ పోల్స్కి ఇప్పటి పోల్స్కి డిఫరెన్స్ చూసినట్లయితే ఆదిత్య ఒక్కసారిగా టాప్ లోకి రావడం జరిగింది. ఆదిరెడ్డిని క్రాస్ చేసి 3rd ప్లేస్ లో ఆదిత్య ఉన్నాడు. నైట్ డేంజర్ జోన్ లో ఉన్న వాసంతి కూడా 7th ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఇక ఇనాయ, రాజ్, అర్జున్, శ్రీసత్య ఈ నలుగురు డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్న పోల్లో అర్జున్ 2nd ప్లేస్ లో ఉండగా 4th ప్లేస్ లో ఆదిత్య ఉన్నాడు. ఇక్కడ కూడా ఆదిత్య టాప్ ప్లేస్ లోనే ఉన్నాడు. ఇక శ్రీసత్య, వాసంతి వీరిద్దరు కూడా ఇక్కడ 6-7 ప్లేసెస్ లో ఉన్నారు. సో ఈ పోల్లో రోహిత్, ఇనాయ, మెరీనా, రాజ్ ఈ నలుగురు డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు చూస్తున్న పోల్లో బాలాదిత్య 2nd ప్లేస్ లో ఉండగా శ్రీహాన్, ఆదిరెడ్డి 3-4 ప్లేసెస్ లో ఉన్నారు. ఇక్కడ రాజ్, అర్జున్, శ్రీసత్య ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇక నైట్ ఎపిసోడ్ బాలాదిత్యకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. నామినేషన్స్ లో అందరూ ఆదిత్యాన్ని టార్గెట్ చేయడంతో లాస్ట్ ఎపిసోడ్స్ లో ఇనాయ, ఆదిరెడ్డికి ఎలాగైతే గ్రాఫ్ పెరిగిందో అలాగే ఆదిత్య కూడా ఒక్కసారిగా గ్రాఫ్ అయితే పెరిగిపోయింది. ఇక ఇనాయ విషయానికి వస్తే లాస్ట్ వీక్ లానే ఇనాయ గేమ్ ఉంటే మాత్రం ఇప్పటికంటే కూడా ఇంకా గ్రాఫ్ ఘోరంగా పడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.